లవ్ ట్రాక్ అది ఇది నడిపించాడు. మళ్ళీ నుంచి కష్టపడి వచ్చిన ఒక మనిషి రైతు బిడ్డ లోపలికి వెళ్తే ఏదో ఒక వండర్స్ చేస్తాడని క్రియేట్ చేస్తాడు అనుకున్నాను, కానీ ఫస్ట్ కొంచెం లవ్ ట్రాక్ అది ఇది అని చెప్పేసి కొంచెం ఇది క్లమ్జీ అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ మన నామినేషన్ ఎపిసోడ్కి వచ్చే కొద్దికి మాత్రం ఆయన పీక్స్కి వెళ్ళాడు, చాలా బాగా ఆడాడు. పల్లవి ప్రశాంత్ బాగా గేమ్ ఆడుతున్నాడు అన్నావు కదా, అసలు మనోడు గేమ్ ఎక్కడ ఆడాడు నాకు ఒకసారి చెప్పు. మీరు బౌన్సర్ గేమ్ చూడలేదా? అది అందరూ ఆడారు, నీకు అందరికి అనిపించలేదు? అనిపించలేదు. మన ఇప్పుడు మీరు వెంకటేష్ పెద్ద హీరోనే, బాలయ్య పెద్ద హీరోనే, చిరంజీవి మాత్రం ఎందుకు కష్టపడి వచ్చాడు అని పాయింట్ అవుట్ చేసి ఆయన నెంబర్ వన్ అంటారు. అవును, ఎందుకంటే ఆయన కష్టపడి వచ్చాడు కాబట్టి. కష్టపడి రైతు బిడ్డ కష్టపడి రాలేదా? లేదు, వాళ్ళకి ఆల్రెడీ ఉంది ఆల్టర్నేటివ్. వాళ్ళ సీరియల్ యాక్టర్స్ శివాజీ అని ఆయన పెద్ద యాక్టర్, షకీల్ అనేది మన పుట్ట ముందే చేశారు. నువ్వు మాట్లాడితే మాట్లాడి. వాళ్ళు నేను చూసుకుంటే అందరు కూడా కష్టపడిన వాళ్ళే. అవును, ప్రతి ఒక్కటి కష్టం వాడికి తెలుస్తుంది. నేను వాళ్ళని నేనేం అనట్లేదే, నేనేం మాట్లాడుతున్నాను, రైతు బిడ్డ మన మన దగ్గర నుంచి వెళ్ళాడు. మన ఎప్పుడు కానీ ఎలా ఉంటుంది అంటే బ్రెయిన్ మనలోంచి ఒకటి పోయినాడు అంటే వాని మీదనే ఉంటుంది కన్ను, వాడు ఏం చేస్తారా అనేసి. అర్థమైందా? చదువుకున్నాడు, డబ్బులు ఉన్నాడు, వాడు గొప్పడైతే ఇక్కడ ఏమనిపించదు. కానీ మనలోంచి ఒకటి పోయారు చూడు, షర్టు లేనాడు, ప్యాంటు లేనాడు పోయినాడు అనుకో, వాని మీదే ఉంటుంది కన్ను, వాడు ఎలా ఆడుతున్నాడు అనే దాని మీదే ఫోకస్. రైతు బిడ్డ నాకు ఎక్కడ నచ్చాడు అంటే, నువ్వు అడిగే ఒక పాయింట్ నేను చెప్తాను చూడు, నామినేషన్లో ఆయన ఆయన పేరేం పేరు తిట్టిన ఆయన పేరు అమర్దీప్. అరే 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 అని కొడుతుంటే ఒక బీటెక్ చదివినాడు, బీటెక్ చదివినాడు అని ముత్తుకుంటున్నాడు. బీటెక్ చదివడానికి మినిమం కామన్ సెన్స్ తెలియదా? ఆయన కూడా ఒక కంటెస్టెంట్, అరే అని ఎట్లా మాట్లాడతాడు ఆయన? నేను అదే చెప్తున్నాను. చెప్పండి, కంటెస్టెంట్స్ ఇద్దరు ఒక గేమ్ లో ఉన్నప్పుడు మనోడు అరే అనడానికి, ఇప్పుడు నువ్వు నేను కలిసి ఒక ఒక దగ్గర ఉన్నావు అనుకో, మన ఇద్దరికి ర్యాప్ కుదిరింది అనుకో, అరే అనుకుంటాం. ఇద్దరిది చూపించాడన్నా నువ్వు టీవీలో, ఇద్దరిది చూసినావు, నీకు ఎవరిని కరెక్ట్ అనిపిస్తుంది? ఎపిసోడ్ మొత్తం చూసావు కదా, నీకేమనిపించింది? నీకేమనిపించింది? రైతు బిడ్డ కరెక్ట్ అనిపించింది. రైతు బిడ్డ ఒక మాట చెప్పేది, నువ్వు రైతు బిడ్డ ఎందుకు నచ్చలేదు అనుకో తెలుసా? ఆయన ఎయ్ ఊ పుష్ప తగ్గేదేలే, ఇవన్నీ కంపేర్ చేసి నువ్వు తప్పుగా అనుకున్నావేమో, కానీ ఆయన ఓపికని చూడు. ఆయన ఏదైనా సరే గేమ్ ఆడేటప్పుడు గేమ్ గేమ్ లా ఆడాలి, అంతేగాని ప్రతి దానికి ఏడడం ఎందుకు భయ్యా? ఆడపిల్లలు చదువుకున్నాడు తక్కువ మాట్లాడతాడు, చదువు లేనాడు ఎక్కువ మాట్లాడతాడు. ఆటో డ్రైవర్ బిహేవియర్ ఒకలా ఉంటుంది. చదువుకున్నాడు ఎడ్డోడు, మరి వాడు చదువుకున్నాడుగా బీటెక్ కూడా వానికి తెలియదా, బుద్ధి లేదా, అరే తురే కొట్టకూడదు అనేసి ప్రియాంక అంటది, నన్ను మాట్లాడినవు నన్ను మాట్లాడినవు అంటది. వాడు చదువు కూడా లేదు, వాడు ఆగుతాడు, వాడు ఆగుతాడు. నేను చెప్పేది విను అంటే వింటున్నాడు, మరి వాని కూడా ఛాన్స్ ఇయ్యాలిగా మాట్లాడేది. పల్లవి ప్రశాంత్ చదువుకోలేదా? నేను అదే అంటున్నాను, చదువుకోలేదు. వాళ్ళు చదువుకున్నంత చదువుకోలేదు, వాళ్ళు చదువుకున్నంత చదువుకోలేదు. ఎంత కాకపోతే వాళ్ళకున్న టాలెంట్ మనవాడుకు ఉపయోగించుకుని బయట అంత బ్రెయిన్ ఉంది కాబట్టి కదా ఆడు మనవాడు అక్కడ బిగ్ బాస్ వరకు వెళ్ళాడు. అదే అంటున్నా, చదువుకున్న నాలెడ్జ్ మాట, రెండు నాలెడ్జ్లు ఉంటాయి, ఒకటి చదువుకున్న నాలెడ్జ్ వేరే, జీవితాన్ని చూసిన నాలెడ్జ్ వేరే. అర్థమైంది? రెండింటిని కంపేర్ చేసి సింపతితో కొడుతున్నాడు. మరి వాడి వచ్చిన వారు చేస్తున్నాడన్నా, అది యాక్టింగ్ ఎందుకు? సింపతి కాదు, నువ్వు సింపతిని ఎలా అంటావు? ఇప్పుడు చూసే వాళ్ళు అందరూ అదే అంటున్నారు. ఎవడన్నాడు సింపతిని ఎలా అన్నాడు? ఇప్పుడు 6 లక్షల ఇన్స్టాగ్రామ్ లో 6 లక్షల ఫాలోవర్స్ ఊరికే రారు, ఎంతో కష్టపడితేనే వస్తాడు. వారికి వచ్చిన వారు చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పుకోలేదా, నేను సాఫ్ట్వేర్ ఒకడు జాబ్ రావాలంటే నేను ఇంత కష్టపడాలి, ఒక జాబ్ రావాలంటే ఊరేసుకుంటున్నారు. ఆయన చేసింది ఆయన మాట్లాడాడు, రైతు బిడ్డ చేసింది రైతు బిడ్డ మాట్లాడుతుంది. నువ్వు ఆలోచించాల్సింది ఏందో తెలుసా, రైతు బిడ్డ గేమ్ ఎలా ఆడాడు, కరెక్ట్గా ఆడాడా లేదా? పల్లవి ప్రశాంత్ మీదే ఉంది అనమాట, అంతకన్నా బెటర్ దెన్ చాలా బాగా ఆడుతున్నారు గేమ్స్ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా. చాలా నాలెడ్జ్ వేరే వాళ్ళు ఆడట్లేదని చెప్పలేదు. నేను చెప్పింది ఏంటంటే, నాకు నచ్చిన కంటెస్టెంట్స్ అనేది ఒకరు ఉంటారు కదా, రైతు బిడ్డ నా ఫేవరెట్ అన్న, తర్వాత శివాజీ ఫేవరెట్, శివాజీ బాగా ఆడుతున్నారు, ప్రియాంక అనే నాకు నచ్చలేదు, ఈయన నువ్వు అన్నావే ఇప్పుడు సాఫ్ట్వేర్ బీటెక్, ఆయన బిహేవియర్ నచ్చలేదు, ఆయన అరే తున్నాడు చాలా తప్పు, ఆయన అరే అన్నాడు. ఎవరి మీద మనకు ఒక ఒపీనియన్ ఉండదు, బిగ్ బాస్ లోకి వచ్చినాక ఒక ఒపీనియన్ స్టార్ట్ అవుతుంది. ఏమన్నాడు తెలుసా, సీరియల్ ఆర్టిస్టులు మీరందరూ కూడా యాక్టింగ్ చూపించండి ఇక్కడ కాదు అన్నాడు కదా, దాని మీద మరి ఏమంటావు నువ్వు? అయితే ఇప్పుడు ఇంతసేపు 10 నిమిషాలు మాట్లాడుతున్నాము, ఈ 10 నిమిషాలు మాట్లాడి నీకు ఒక మాట కూడా ఏదో తేడాగా మాట్లాడవా? నేను కట్ చేసి నీకు ముందు చూపిస్తారు ఒక మాట అన్న. నేను చెప్పేది అదే, మీరు చూసారు అదే అంటున్నా, నీ ప్రోమోలో చూసింది అదే, పల్లవి ప్రశాంత్ టార్గెట్ చేసినప్పుడు ఇప్పుడు వచ్చిన బ్రో అంటే సీరియల్లో వాళ్ళందరు నన్నలే, సీరియల్ యాక్టింగ్ చేసినట్టు ఇక్కడ యాక్టింగ్ చెయ్యక అన్నాడు అంతే. మరి అమర్దీప్ కూడా అదే అన్నాడు, రైతులను ఎవరిని అమ్మలేదు, క్లారిఫికేషన్ ఇస్తున్నాం కదా, రైతు బిడ్డ గొప్ప అన్న. అవును, తెలుసా రైతు ఒక మాట అన్న, ఒకే మాట అర్థమయ్యేలా చెప్తున్నాను కాదు, రైతు బిడ్డ అని గొప్ప అని చెప్పట్లే. రైతు బిడ్డ అని పక్కన పెట్టు, 9 మంది ఆయన మీద పడినా కూడా, 9 మంది యుద్ధం చేసినా కూడా, ఆయనకి నామినేషన్ వేసినా కూడా ఒక మాట తప్పు మాట్లాడలే, ఒక మాట. ఆడ 2 నిమిషాలు నామినేషన్ చేస్తేనే అరే అన్నాడు ఆయన. అలాంటి 9 మంది నామినేషన్ చేసినా కూడా సైలెంట్ గా చదువుకోలేనోడు ఆయన,
అది నా అలర్జీ అంటే అందుకే రైతు బిడ్డ గొప్ప అంటున్నా ఆయన రైతు బిడ్డ అనే సింపతి అనేసే కాదు ఓపిక మనిషికి అరే తుడే రాకూడదు ఎవరికి లేదంటావు ఓపిక ఓపిక ఎవరికి లేదంటావు ఒకటేనా శివాజీ గారికి ఓపిక ఉంది ఇంకెవరికి అంత ఓపిక లేదు ఓపిక లేదు అది నేను అంటున్నా నా గేమ్ లో నాకు ఆయన గేమ్ ఆడే వాళ్ళు ఉంటది అంతేగాని నామినేషన్ చేశారు అని చెప్పేసి నీకు నచ్చిన కంటెస్టెంట్ చెప్పు నీకు నచ్చిన కంటెస్టెంట్ అమర్దీప్ ఎందుకు నచ్చాడు ఆయన నాకు నచ్చాడు నాగార్జున గారు ఒకటే మాట చెప్పాడు నీకు నువ్వు నాకు కనపడలేదు నా గేమ్ కనపడలేదు అని ఆయన అంటే నీకు ఎట్లా నచ్చాడన్నా అరే అన్న అరే అని నాకు నచ్చాడు ఆయన అరే అన్నది కాదు కానీ నువ్వు వచ్చి రైతు బిడ్డ ఏమాడుతున్నాడు అడుగుతున్నావు చెప్పాలంటే పది మందికి పది పాయింట్లు ఉంటాయి నచ్చిన కంటెస్టెంట్ నాకు రైతు బిడ్డనా ఎందుకు నచ్చాడంటే ఒకటే పాయింట్ అంత పెద్ద బౌన్సర్ ని ఉడుంపట్టు పట్టాడు కాళ్ళకు బట్టి అప్పుడు నీ గేమ్ కనపడలే రైతు బిడ్డది ఒక మాట చెప్పు లవ్ ట్రాక్ నడిపించాను అంటున్నావు ఒక మాట నేను దాని గురించి చెప్పేసా మళ్ళీ లవ్ ట్రాక్ నడిపించారు అంటున్నారు ఆడి పోయి పోయిన వెంటనే గేమ్ ఏం పెట్టేలే ఒక ఇంట్లోకి వెళ్ళాము రిలాక్స్ అవుతున్నాము ఎవరు ఏంటని తెలుసుకునేటప్పుడు చదువుకోలేని మనిషి ఆయన కొంచెం అయినాడు నేను కూడా చెప్పాను కదా ఫస్ట్ ఎపిసోడ్ నచ్చలేదు తర్వాత నామినేషన్కి వచ్చే కొంత ఆయన క్యారెక్టర్ బయటపడ్డది ఆయన గొప్ప మనిషి క్యారెక్టర్ బయటపడిందా ఏమన్నాడు మీరిద్దరు ఇలా చేస్తున్నారు నేను అప్పటికి చూస్తున్నాను నువ్వు ఇవన్నీ మానుకుంటావని అరే నీ కాన్సన్ట్రేషన్ మేమందరికి ఒక ఒక ప్లాట్ఫామ్ దొరికింది కానీ అంతకన్నా బెస్ట్ దాన్ని నీకు వచ్చిందంటే దీన్ని నువ్వు మిస్యూజ్ చేసుకుంటున్నావు ఇక్కడ వచ్చి నువ్వేం చేస్తున్నావు ఆయన రిలీజ్ అయ్యాడు తర్వాత రిలీజ్ అయ్యాడు నేను అదే చెప్తున్నా ఫస్ట్ ఆయన తప్పు చేశాడు లవ్ ట్రాక్ లో తప్పుగా పోయాడు నామినేషన్ కి వచ్చే కొందికి ఆయన ఓపిక ఆయన గేమ్ ఆడే పద్ధతి లవ్ ట్రాక్ పోయాడు అన్నావు కదా మళ్ళీ అదే ట్రాక్ ఎక్కిద్దని నేను ఇక్కడ చెప్తున్నా ఇప్పుడు 100 కెమెరాలు ఉన్నాయి కదా ఈ 100 కెమెరాల ముందు చెప్తున్నా అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు అప్పుడు మాట అప్పుడు ఎక్కినప్పుడు ఆన్సర్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పాలి నేనేమంటాను నువ్వు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు మళ్ళా ఎక్కుతాడు అన్నప్పుడు నాకు నచ్చడు ఇప్పుడు ఎక్కలేదు కదా నాకు ఇప్పుడు ఇష్టం ఆయన ఎక్కినప్పుడు మనం నేనేం ఆయన రైతు పడిగా నేనే ఫ్యాన్ కాదు నా సిచ్యువేషన్ ఏంది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా పోతుంది బిగ్ బాస్ ఒక ఎపిసోడ్ అనేది నిన్న నచ్చలే మొన్న నచ్చలే నిన్న నచ్చాడు మళ్ళా నచ్చకపోవచ్చు ప్రియాంక వెళ్ళి అమర్దీప్ ని మెడ పట్టుకొని ఇట్లా మసాజ్ అవన్నీ వదిలేండి అన్న అన్న ఒకటన్నా ఒకటన్నా ఎంత మంది కంటెస్టెంట్లకి అందరికీ కష్టం ఉంటది రైతు బిడ్డ అని ఆయన మనలోంచి పోయాడు కాబట్టి రైతు బిడ్డ అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ మనం అన్నం తినే ప్రతి ఒక్కరు కూడా రైతు బిడ్డలమే అర్థం అవుతుందా అలా అని చెప్పేసి ఆ రైతు బిడ్డ అని అలా హైప్ చేసేసి ఆ రైతుని మనం అందరం గుండెల్లో పెట్టుకుని ఎక్కడో పెట్టి చూసుకుంటాం కానీ మీరు ఏం చేస్తున్నారంటే బిగ్ బాస్ హౌస్ లో ఆ రైతు బిడ్డ అనే కంటెంట్ తీసేసి మాట్లాడండి భయ గేమ్ గురించి మాట్లాడుకుంటాం ఆయన పేరే అది రైతు బిడ్డ ఇంకేం మాట్లాడతాం రైతు బిడ్డ వచ్చాడు రైతు బిడ్డ వచ్చిన తర్వాత ఆయన కష్టపడకపోయినా గేమ్ ఆడకపోయినా గెలిపిస్తారా ఓడిస్తారా ఎందుకు గెలిపిస్తావు ఒకటే మాట లాగాలనే అవసరం లేదు ఒకటే మాట ఆయన మనలోంచి వెళ్ళాడు నీట్ గా ఆడాడు అంటే గెలుస్తాడు అర్థమైందా తేడాగా ఆడాడు అనుకో తేడా ఒక మాట తేడాగా ఆడాడు అనుకో ఆయన ఓడిపోతాడు అంతే రైతు ఒక మాట చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఒక మాట అన్న రైతు బిడ్డ ఇప్పుడు ట్రెండింగ్ అన్న ఒకటే మాట ఇప్పుడున్న ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ లో రైతు బిడ్డనే కొంచెం ఫాలోయింగ్ ఉంది బయట అందువల్ల రైతు బిడ్డ గురించి ఎక్కువ మాట్లాడతాను అనుకోవచ్చు కానీ అంతే మిగతా వాళ్ళు ఎవరు కనపడలేదు అంటే మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు షేర్ చేయగలరు.